నమస్తే టీచర్స్ మరి ఇప్పుడు మనము ఆజ్రిక్ ఫార్ములాస్ గురించి ఒకసారి గమనిస్తాము ఇక్కడ చూడండి వాటి ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ బాక్స్ మీద రాసాము వాటి యొక్క అంటే దాని యొక్క ఈక్వల్ ఉన్నటువంటి ఫార్ములాని మీన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఒక్కసారి చూడండి తర్వాత ఏంటి అంటే పైన వచ్చేసి దాని క్వశ్చను కింద వచ్చేసి దాని ఆన్సర్ వచ్చే విధంగా రాయడం జరిగింది అంటే దీన్ని రొటేట్ చేస్తూ ఎగ్జాక్ట్ ఫ్యామ్ ఫామ్లాని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ ఫార్ములాని మనము కనిపెట్టాలి సో అక్కడ పైన వచ్చేసి క్వశ్చన్ ఉంటుంది దీని మీద రొటేట్ చేసుకుంటూ కూడా మనం దాని ఆన్సర్ని మనము కనిపెట్టాలి సో ఇది పిల్లల్లో యాక్టివ్నెస్ బాగా పెంచుతుందన్నమాట అంతేకాకున్నట్టుగా అంటే ఏది కరెక్టు ఏది రాంగ్ ఫార్ములా అనేది కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశము ఉంది చక్కచక్క మళ్ళీ వాళ్ళు నీట్గా కూడా అర్థం చేసుకుంటారు ఒకసారి గమనించినట్లయితే చూడండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏంటి దీంట్లో వెతుకుతాడనమాట ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏది దేనికి సంబంధించింది అని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి అసలు ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ప్రతీది కూడా ఇక్కడ దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది దాన్ని వెతుకుతూ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ని వాళ్ళు కనిపెట్టాలన్నమాట చూడండి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇంకా అంటే చాలా చాలా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమవుతుంది ఇది పిల్లలకు పిల్లలకు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి కాకున్నట్టుగా అంతే కాకున్నట్టుగా పిల్లలు చాలా చక్కగా దీన్ని వారు అవగాహన చేసుకుంటారు జస్ట్ దీన్ని రొటేట్ చేయడము రొటేట్ చేయడము అక్కడ పైన ఆన్సర్ని రివీల్ చేస్తూ పోవాలన్నమాట ఏ ఆన్సర్కి ఏది కరెక్ట్ అవుతుంది సో ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ని ఈజీగా